వాట్ ఈస్ రైట్ అని ఏదైతే ఉంటుంది, అంటే ఇది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని మనం తెలుసుకోగలగాలి. సో ఏదైతే కరెక్ట్ అవుతుందో దానికి మనము సపోర్ట్ ఇవ్వాలి, అంతే తప్ప ఏదైతే రాంగ్ అవుతుందో ఏదైతే రాంగ్ గా ఉంటుందో ఎంత మంచి మనం చేసినా కానీ ఇది రాంగ్ గా జడ్జ్ చేస్తారు చూడండి, బాధని మనం సపోర్ట్ పెట్టేసేయాలి. సో ఇది ఈ పాయింట్, పాజిటివ్ థింకింగ్ ఈజ్ అ కెపాసిటీ టు నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ ఆర్ వాట్ ఈస్ అన్ప్లెజెంట్. మనకి పీస్ఫుల్ గా లేనిది, మనల్ని రిజెక్ట్ చేసేది అండ్ మనల్ని హర్ట్ చేసే వాళ్ళని ఏం చేయాలి, పక్కకి నెగ్లెక్ట్ చేసేయాలి, అంటే అది మీకు ప్రెజెంట్నెస్ అనేది ఇవ్వదు. కాబట్టి ఆ ప్రెజెంట్నెస్ ని నువ్వు కోరుకోవాలి, అంటే ఏది కరెక్ట్, ఏ పర్సన్ కరెక్ట్, ఏ థింగ్ కరెక్ట్, ఏ సబ్జెక్ట్ కరెక్ట్, ఏ జాబ్ కరెక్ట్, ఏ ప్రొఫెషన్ కరెక్ట్ అనేది నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా ఏంటంటే దేని గురించి అంతా కూడా పాజిటివ్ థింకింగ్ ని డెవలప్ చేసుకోవడానికి మాత్రమే ఇది. అండ్ పాజిటివ్ థింకింగ్ ఇస్ ఫోకస్ ఆన్ రియాలిటీ అండ్ పాసిబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ సర్టెన్ థింగ్స్ విత్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ డిటర్మినేషన్. సో పాజిటివ్ థింకింగ్ అంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని, మీ యొక్క డిటర్మినేషన్ ని, సో వీటన్నిటినీ కూడా ఇది ఎలివేట్ చేస్తుంది అన్నమాట. సో మెయిన్ గా ఏంటి, దేని మీద ఫోకస్ చేస్తుంది అంట, రియాలిటీ మీద. వాట్ దట్ రియాలిటీ మీద, ఈ యొక్క రియాలిటీ మీద ఈ యొక్క పార్ట్స్ అనేవి సర్క్యులేట్ అవుతూ ఉంది. రియాలిటీ మీద ఈ యొక్క పార్ట్ అనేది సర్క్యులేట్ అవుతూ మనకి ఉంటుంది అన్నమాట. సో ఇది పాజిటివ్ థింకింగ్ గురించి. సో రియాలిటీని మనం ఏం చేయాలి, మనం రియాలిటీని ఏంటి అనేది తెలుసుకోవాలి. సో నిజం తెలుసుకోకుండా ఎవరిని కూడా ఎవరు హర్ట్ చేయకూడదు. సో రియాలిటీ ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి, నీకు అది కరెక్ట్గా తెలిస్తేనే మాట్లాడు, అంతే తప్ప తెలియకపోతే ఎవరిని ఎటువంటి హర్టింగ్ అనేది చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. పాజిటివ్ థింకింగ్ ఇస్ నాట్ జస్ట్ పుష్ యువర్ సెల్ఫ్ టు బిలీవ్ దట్ ఎవ్రీ థింగ్ ఈస్ గుడ్ బ్రైట్ అండ్ ఇట్ విల్ బి ఫైన్. సో పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటంటే జస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను నువ్వు ఫస్ట్ గా నమ్ము, నిన్ను నువ్వు ఆటోమేటిక్గా నిన్ను నువ్వు నమ్మినట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది మొత్తం ఆ యొక్క ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో నిన్ను నువ్వు ఫస్ట్గా నమ్ముకో అని చెప్పి చెప్తాను అనమాట. అట్లానే దేని నిన్ను నువ్వు నమ్ముకుంటూనే, నిన్ను నువ్వు నమ్ముకుంటూనే ఏం చేయాలి, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది నువ్వు తెలుసుకోవాలి. అంటే ఏది కరెక్ట్, దేనివల్ల మనకి మంచి నేమ్ వస్తుంది, దేనివల్ల మనకి మంచి పొజిషన్కి వెళ్తాము, సో దేనిని నేర్చుకుంటే మనం హై పొజిషన్కి అనేది వెళ్తాము అనేది నువ్వు ముఖ్యంగా తెలుసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. పాజిటివ్ థింకింగ్ ఈజ్ నాట్ ఇగ్నోరింగ్ యువర్ ఓన్, పాజిటివ్ థింకింగ్ అంటే నిన్ను నువ్వు ఇగ్నోర్ చేసుకోవడం కాదు. పాజిటివ్ థింకింగ్ అంటే నిన్ను కూడా నీ యొక్క ఓన్ క్వాలిటీని ఇగ్నోర్ చేయడం కాదు, అదర్స్ దీస్ క్వాలిటీ. సో నిన్ను నువ్వు ఇగ్నోర్ చేయడమే కాకుండా ఎవరు నిన్ను ఇగ్నోర్ చేయకుండా ఉండేలాగా నువ్వు చూసుకోవాలి. సో మనం చెప్తున్నా, సో నిన్ను కొంతమంది ఏంటంటే సెల్ఫ్ బిలీవ్ ఉండే, సెల్ఫ్ బిలీవింగ్ అనేది ఉండదు, అంటే వాళ్ళని వాళ్ళే ఫస్ట్ నమ్ముకోరు, బయట వాళ్ళని మాత్రం ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. సో ఫస్ట్ ఏం చేయాలా, మనం మనల్ని మనం ఎంతవరకు నమ్ముకోవాలి, ఎంతవరకు నమ్ముతున్నాము అనేది చూసుకోవాలి. అది కూడా ఎంతవరకు వాళ్ళని మనం నమ్మగలము, ఎంతవరకు పాజిబిలిటీస్ అనేవి ఉన్నవి, సో ఇదంతా చూసుకుని మనం జాగ్రత్తగా మన యొక్క లైఫ్ స్టైల్ ని పాజిటివ్నెస్ లో ఉంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. పాజిటివ్ థింకింగ్ ఇస్ నాట్ బీయింగ్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్ యాజ్ యువర్ హూ యువర్ అండ్ వేర్ యువర్. సో పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటంటే నీకు నువ్వేంటి, నువ్వెవరు, నువ్వు ఎందుకు, నువ్వు ఎక్కడున్నావు, సో కొంచెం అంటే అంత మంచి లైన్స్ ఇది. సో ఏంటంటే నువ్వు ఏంటి, దేనికోసం నువ్వు, ఎందుకోసం ఉన్నావు, సో ఈ క్వశ్చన్స్ అనేవి ముఖ్యంగా మన యొక్క మైండ్లో మనము ఉంచుకోవాలి. ఎందుకు మన మైండ్లో ఉంచుకోవాలి అంటే ఫస్ట్ నీ గురించి నీకు తెలిస్తేనే ఎదుటి వాళ్ళ గురించి నీకు అర్థమవుతుంది. నీ గురించి నీకు తెలియకుండా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళని మాట్లాడాలి అంటే అది చాలా తప్పు. కాబట్టి ఫస్ట్ నీ గురించి నువ్వు, నీ ఓన్గా నువ్వు,
నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నువ్వు చూసుకోవాలి. సో తర్వాత ఏం చేయొచ్చు అంటే పక్కన వాళ్ళు అనొచ్చు, అంతే కదా, నీ గురించి నీకు తెలిస్తేనే నువ్వు పక్కన వాళ్ళు మాట్లాడాలనుకుంటుంది. అంతేగాని నీకు నచ్చినట్లుగా నీకు నచ్చిన విధంగా నువ్వు ఏదో అనేసుకుని అండ్ ఎవరో ఎవరో చెప్తున్నారు అంటే ఎవరు ఏం చేసినా అది నీకు తన గురించి అన్నట్టు నువ్వు ఫీల్ అయిపోతూ ఉంటావు చూడు. సో అట్లాంటి ఎప్పుడు కూడా మనం అట్లాంటి ఆలోచనలు ఆలోచించకూడదు. ఎందుకు అంటే సో మనం రియాలిటీని తెలుసుకోవాలి. సో ఇందాక మనం అదే చెప్తున్నాం, సో రియాలిటీ ఏంటి అనేది నువ్వు కంపల్సరీగా తెలుసుకోవాలి. సో అది నిజమేనా రాంగ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత నువ్వు ఒకవేళ అది రైటే, వాళ్ళు చెప్పింది రైటే అంటే కనుక అప్పుడు ఏం చేయాలి. అంతే తప్ప నీ మైండ్ సెట్ ని నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఫాలో చేసేసుకుంటున్నావు. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ అనేది అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఇది మన యొక్క లైఫ్ లో అప్లై చేసుకోవాల్సిన ఒక థీమ్ అనమాట, ఏంటని పాజిటివ్ థింకింగ్ అనేది. సో దాని తర్వాత ఏం చేయొచ్చు అంటే పాజిటివ్ థింకింగ్ డస్ నాట్ టెల్ అస్ టు ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ, క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్టాండ్ బ్యాక్ టు అవర్ ఛాలెంజెస్. సో పాజిటివ్ థింకింగ్ అనేది ఏం చెప్తుంది అంటే రియాలిటీ నుంచి ఎస్కేప్ అవ్వమని చెప్పట్లేదు. రియాలిటీ ఏంటో తెలుసుకో, రియాలిటీ ఎందుకు తెలుసుకో. సో రియాలిటీ నుంచి నువ్వు ఎస్కేప్ అవ్వద్దు, రియాలిటీ నుంచి నువ్వు ఏం చేయద్దు, ఎస్కేప్ అవ్వద్దు. నీ కళ్ళు మూసుకొని నువ్వు ఏదో ఆలోచించేసుకొని నీ ఓన్గా నువ్వు డెసిషన్ తీసేసుకుని నీ ఓన్గా నువ్వు ప్లేన్ చేసేస్తూ ఉంటే ఎదుటి వాళ్ళు ఎలా కనిపిస్తూ ఉంటావు నీకు అంతా కూడా నెగిటివ్ గానే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పాజిటివ్ ఏం చెప్తుంది అంటే రియాలిటీ కంపల్సరీగా తెలుసుకో, ఏది నిజము ఏది అబద్ధము అనేది తెలుసుకో అని చెప్పి చెప్తున్నారు అనమాట. పాజిటివ్ థింకింగ్ డస్ నాట్ యూజ్ ద వర్డ్ ప్రాబ్లమ్ బట్ రిప్లేసెస్ విత్ ద వర్డ్ ఇట్ బై ఛాలెంజ్. సో పాజిటివ్ థింకింగ్ డస్ నాట్ యూజ్ ద వర్డ్ ప్రాబ్లమ్. సో ఇక్కడ మనం చేయాల్సిన తెలుసుకోవాల్సిన వర్డ్ ఏంటంటే డస్ నాట్ యూజ్ ద వర్డ్ ప్రాబ్లమ్. ప్రాబ్లం అనేది మనం అక్కడ చూపించుకోవద్దు. ప్రతిదాన్ని కూడా మనకి ఏదో ప్రాబ్లం వచ్చింది మనం ఏదో ఫేస్ చేయాలి అనేది ఎప్పుడు అనుకోకూడదు. సో ప్రాబ్లం అనే వర్డ్ ని మనం ఛాలెంజ్ కింద తీసుకోవాలి. దేని కింద? ఛాలెంజ్. సో మనకి మనకి మధ్య, సో ఫర్ ఎగ్జాంపుల్స్ మనకి పోటీలు జరుగుతూ ఉంటాయి, కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి. సో ఛాలెంజెస్ జరుగుతూ ఉంటారు, నిన్నదవా నిన్నదవా. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి ఛాలెంజింగ్ పొజిషన్ లోనే ఉండాలి. అంటే ఛాలెంజ్ గురించి మాత్రమే మనం ఆలోచించాలి తప్ప ప్రాబ్లమ్స్ గురించి మనము ఆలోచించకూడదు. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తావో అప్పుడు నువ్వు నెగిటివ్ థింకర్వి అయిపోతావు. సో ఎటువంటి ప్రాబ్లమ్ అయినా నువ్వు ఈజీగా ఫేస్ చేయగలను అని నీతో ఎప్పుడైతే నీకు కాన్ఫిడెన్స్ ఉంటుందో అప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా ఒక పాజిటివ్ థింకర్ అయిపోతావు. సో ఎటువంటి ప్రాబ్లమ్ నెగిటివ్ రాదు. ఒకవేళ ప్రాబ్లమ్ వచ్చినా కానీ దాన్ని నువ్వు ఒక ఛాలెంజింగ్ గా నువ్వు ఫేస్ చేస్తావు అని చెప్పి ఇక్కడ మనకి చెప్పాలన్నమాట. సో పాజిటివ్ థింకింగ్ ఈజ్ నాట్ దేర్ రిమైన్ బాస్. పాజిటివ్ థింకింగ్ అంటే మనం కదలకూడదనే కానీ కలలాంటిది కాదు. సో మనకి మనకు వచ్చి ఆలోచిస్తూ ఉంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. అట్లా పడుతుంటే సో ఏవో ఒక డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. డే డ్రీమింగ్ లాగా కాదు, పాజిటివ్ థింకింగ్ ఉండాలి అంటే చాలా కష్టం. సో అంటే ఎవరు ఎన్ని హర్ట్ చేసినా కానీ ఎవరు చాలా ఒకవేళ ఎమోషనల్ అన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తప్పు కాదు అది తప్పు చేయలేదు కాబట్టి తప్పు కాదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తుంటారంటే చాలా స్టాండ్గా అంటే చాలా కాన్స్టాంట్ గా వాళ్ళు ఉంటారు అన్నమాట. సో ఒక పాజిటివ్ థింకర్ గా మనకి ఒక పాజిటివ్ థింకర్ గా మనము ఉండాలి అంటే మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పేషెన్స్ లెవెల్. సో తెలుసుకోవాలి అంటే వాళ్ళు ఏదో తింటారు కదా అని చెప్పి నువ్వు కూడా రివర్స్ లో వాళ్ళకి వెళ్తే అది మనం సామెత కూడా ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది ఎవరో వచ్చారని చెప్పి మనం అరిస్తే. సో కాబట్టి మీరేం చేయాలంటే పాజిటివ్ థింకింగ్ ని బాగా ఎక్కువగా మీరు అలవాటు చేసుకోండి. అంటే ప్రతి విషయాన్ని కూడా చాలా పాజిటివ్ గా ఆలోచించడానికి మీరు ప్రయత్నించండి. అండ్ వాట్ ఈస్ పాజిటివ్ థింకింగ్ అనే ఒక మ్యాటర్ అయిపోయింది. సో ఇంకా రాయొచ్చు మీరు, లేకపోతే వీటిలో ఎక్స్ప్లోర్ చేసుకుని కూడా రాసుకోవచ్చు. సో మనకి 10 marks కలుగుతారు కాబట్టి 10 marks కి తగ్గ ఆన్సర్ మాత్రం మెన్షన్ చేయాలి. సో అడ్వాంటేజెస్ ఆఫ్ థింకింగ్ పాజిటివ్. సో పాజిటివ్ థింకింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే
Positive thinking helps you to derive satisfaction from what you do and what you have. So, positive thinking అనేది మనకి ఏమి ఇస్తుంది అంటే కాన్షియస్ సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది. ఏమి ఇస్తుంది? సాటిస్ఫాక్షన్ అంటే ఏ పని చేసినా సాటిస్ఫై అయ్యే తత్వం మనలో వస్తుంది. సో ఏ పని చేసినా సాటిస్ఫై అవుతాము, మీ దగ్గర ఎంత ఉన్నా లేకపోయినా సాటిస్ఫై అవుతాము. సో కొంతమంది మనం చూస్తే పూర్ కానీ లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళని, వాళ్ళకి ఉన్న దాంట్లోనే వాళ్ళు ఏమవుతుంటారు, అడ్జస్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళు సాటిస్ఫై అవుతూ ఉంటారు. అడ్జస్ట్ అయినా కానీ ఏమవుతారు, సో నా దగ్గర ఉంది సో ఐఎమ్ హ్యాపీ అని చెప్పి వాళ్ళు ఏమంటారు, సాటిస్ఫాక్షన్తో ఉంటారు. సో అదే విధంగా మనం ఏం చేయాలి అంటే ఈ పాజిటివ్ థింకింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది, సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ వల్ల మనకు ఏమొస్తుంది, సాటిస్ఫాక్షన్ అనేది మనకి వస్తుంది. అండ్ పాజిటివ్ థింకింగ్ గైడ్స్ యూ టు సక్సెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. సో నీకు ఈ పాజిటివ్ థింకింగ్ వల్ల నీ యొక్క మైండ్ ఎట్లా మారిపోతుంది, ఎట్లా చేంజ్ అవుతుంది అంటే పీస్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది? పీస్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది. సో పీస్ ఆఫ్ మైండ్ వచ్చిన తర్వాత ఎందుకు వస్తుంది పీస్ ఆఫ్ మైండ్? సో ఎందుకంటే మనము ప్రతిదీ కూడా పాజిటివ్ గానే చూస్తున్నాము, ఎటువంటి దేని గురించి మనం నెగిటివ్ గా ఆలోచించలేదు. కాబట్టి మన యొక్క మైండ్ ఎట్లా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అట్లానే పాజిటివ్ థింకింగ్ తో ఆలోచించి ముందుకు వెళ్ళడం వల్ల, అంటే నేను చదవగలను, నేను ఇది రాయగలను అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడు మీకు సక్సెస్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. సో ఈ టూ పాయింట్స్ ని, ఈ టూ పాయింట్స్ అనే కాదు, పాజిటివ్ థింకింగ్ అనే యొక్క టాపిక్ లో ఉండే పాయింట్స్ అన్ని కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్ లో అప్లై చేయవలసిన పాయింట్స్. అండ్ పాజిటివ్ థింకింగ్ కన్నే రీచింగ్ యువర్ గోల్స్ ఈజియర్ అండ్ మోర్ ఎంజాయబుల్. సో పాజిటివ్ థింకింగ్ అనేది మీకు ఉండడం వల్ల, ఈ పాజిటివ్ థింకింగ్ అనేది మీకు ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క గోల్స్ ని మీరు, మీకు ఏదైతే డ్రీమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి, వాటి అన్నింటినీ మీరు ఎట్లా రీచ్ అవుతారు, చాలా ఈజీగా రీచ్ అయిపోతారు. ఎందుకంటే నువ్వు అనుకుంటావు నేను ఇది కంపల్సరీగా రాయాలి, కంపల్సరీగా చదవాలి అని. సో అదే వేలో కష్టపడితే, పాజిటివ్ థింకింగ్ తో ఆలోచిస్తున్న మా పనిని చేస్తే కంపల్సరీగా నువ్వు నీ గోల్ని నువ్వు రీచ్ అయిపోతావు, ఈజీగా నీ యొక్క గోల్ని రీచ్ అయిపోతావు, అలానే చాలా ఎంజాయబుల్ గా నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వగలవు. పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ యూ టు బికమ్ ఏ ఫ్లెక్సిబుల్ పర్సన్. సో పాజిటివ్ థింకింగ్ అనేది నిన్న చేస్తుందంటే ఫ్లెక్సిబుల్ పర్సన్ అంటే నీకు అడ్వాంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే బెనిఫిట్స్ వచ్చినా పర్లేదు, లేకపోతే బెనిఫిట్స్ రాకపోయినా పర్లేదు. ఇంకా మనకి ఈజీగా చెప్పాలి అంటే ఫ్లెక్సిబుల్ పర్సన్ అంటే కష్టం వచ్చినా తట్టుకోగలరు, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా కానీ ఐ మీన్ ప్రాఫిట్ వచ్చినా కానీ, ఇఫ్ హీ గెయిన్ ఆర్ లాస్. సో తన సంపాదించేటప్పుడు ఎక్కువ మనీ వచ్చేస్తాయి, ఎక్కువ గెయినింగ్ అనేది ఉంటుంది, లేదు లాస్ అనేది వచ్చింది. సో దానికి కూడా ఇతను, ఐ మీన్ ఇతను అంటే, సో ఎవరైతే పర్సన్ పాజిటివ్గా ఉంటారో వాళ్ళు దానికి ఫ్లెక్సిబుల్ గా మారిపోతూ ఉంటారు. అంటే ఏదైనా తట్టుకునే ఒక శక్తి అవసరం ఉండేది అంటే పాజిటివ్ థింకింగ్ చేసే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు, సో వాళ్ళు నెగిటివ్ గా ఆలోచించరు, ఎక్కువ సంపాదించాలి, నేను ఎక్కువ డబ్బులు పెట్టేసుకోవాలి అని ఎవరు అనుకోరు. ఒకవేళ అనుకుంటే వాళ్ళు ఏమవుతారు, లాస్ట్ కి వాళ్ళ యొక్క డౌన్ అయిపోతూ ఉంటారు అనమాట. వాళ్ళు డౌన్ అవ్వడం చాలా, ఐ మీన్ డౌన్ అవ్వకూడదు అంటే వాళ్ళు ఎట్లా ఉండాలి, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎట్లా మార్చుకోవాలి, పాజిటివ్ థింకింగ్ అనేది వాళ్ళు ఎక్కువగా చెయ్యాలి అని చెప్పి మనకి ఇక్కడ ఈ పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పడం జరిగింది. పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ యూ టు అన్ఫోల్డ్ ద వరల్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో పాజిటివ్ థింకింగ్ అనేది దాని వల్ల ఏం చేయొచ్చు, మనకి ఈ వరల్డ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం ఈజీగా ఫేస్ చేసి, అంటే నువ్వు ఒక్కడవే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసేస్తామని ఇక్కడ మీనింగ్ కాదు. సో ఏంటంటే నీ వరల్డ్ అంటే నీ చుట్టుపక్కల నీకున్న ప్రాబ్లమ్స్ ని నువ్వు ఫేస్ చేయాలి అంటే, నువ్వు ఫేస్ చేయాలి అంటే నువ్వేం చేయాలి, నువ్వు పాజిటివ్ మైండ్ తో అనేది ఉండాలి. సో పాజిటివ్ మైండ్ తో ఉండడం వల్ల నీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని, నీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏమవుతాయి, మొత్తం అన్ని కూడా అవి సాల్వ్ అయిపోతూ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎరాడికేట్ అయిపోతూ ఉంటాయి. సో పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ యూ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. సో ఈ పాజిటివ్ థింకింగ్ వల్ల ఏమవుతుంది అంటే
మనల్ని మనము మోటివేట్ చేసుకునే విధంగా మనకి పాజిటివ్ థింకింగ్ అనేది ఉపయోగపడుతుంది. పాజిటివ్ థింకింగ్ అనేది మనల్ని మనము ఉపయోగపరిచే మనల్ని మనం మోటివేట్ చేసుకునే విధంగా మనకి పాజిటివ్ థింకింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది కంపల్సరీగా. సో నేను టాపిక్ వచ్చి మాక్సిమం 2-3 క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను. సో 2-3 క్వశ్చన్స్ లో కంపల్సరీగా ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. సిఎస్ఎస్ కాబట్టి మనకి చాలా జనరల్ గా అడుగుతారు. సో జనరల్ గా కూడా మీరు రాయొచ్చు ఆ యొక్క ఎస్ఎస్ ని. సో మీరు రాయాలంటే కంపల్సరీగా మీకు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది రావాలి. ఇప్పటికిప్పుడు మీకు రావాలంటే కష్టం కాబట్టి ఉన్న కొద్ది సమయాన్నైనా రోజుకి ఒక 2 hours అయినా మీరు ఒక సబ్జెక్ట్ అంటే ఎట్లలో ఖాళీగా ఉంటున్నారు కాబట్టి మీరు ఏం చేయొచ్చు ఈ యొక్క క్లాసెస్ వింటున్నారో లేదో అనేది నాకు అర్థం కావట్లేదు కానీ. సో కంపల్సరీగా ఇప్పుడు లాస్ట్ 2 days అయినా మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ అయినా కానీ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి. చాలా ఈజీ మెథడ్లో ఉంటాయి, చాలా ఈజీ క్వశ్చన్స్ కూడా ఈజీగా మీకు అర్థమైపోతూ ఉంటాయి కూడా. సో మీకు రాయడం రాదు కాబట్టి 1-2 సార్లు మీరు చదివినట్లయితే మీకు అది గుర్తుండొచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ యొక్క క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. సో ఇక్కడితో మనకి ఈ యొక్క క్వశ్చన్ అనేది అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ టు డెవలప్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటో తెలుసుకోండి. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మన యొక్క ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసేసుకోవచ్చు, మనం ఈజీగా సక్సెస్ అయిపోవచ్చు. ఎలాగా పాజిటివ్ థింకింగ్ తో ఉండడం వల్ల మనము ఎటువంటి హార్డల్స్ ని మనం బ్రేక్ చేయగలం కాబట్టి. సో మనకి మనము పాజిటివ్ గా ఉండొచ్చు కాబట్టి మన యొక్క గోల్ మనం ఈజీగా రీచ్ అయిపోతాం కాబట్టి. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ కాబట్టి పాజిటివ్ థింకింగ్ అనేది మనకి కంపల్సరీగా కావాలి. మనకి అంటే ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి కంపల్సరీగా కావాలి అని చెప్పి చెప్తున్నాం అనమాట. అట్లానే హౌ టు డెవలప్ పాజిటివ్ థింకింగ్. ఈ పాజిటివ్ థింకింగ్ ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలంట. సో హౌ టు డెవలప్ పాజిటివ్ థింకింగ్, రైట్ బిలీఫ్ బ్రీడ్ రైట్ యాటిట్యూడ్. సో రైట్ బిలీఫ్ బ్రీడ్స్ రైట్ యాటిట్యూడ్. మ్యాన్ బిలీవ్స్ యాజ్ హీ బిహేవ్. సో మ్యాన్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాడో వాటిని మాత్రమే మ్యాన్ నమ్ముతారు, వాటిని మాత్రమే మ్యాన్ నమ్ముతారు. యువర్ బిలీఫ్ ఇన్ యువర్ టాలెంట్ విల్ బూస్ట్ అప్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ జనరేట్స్ యువర్ పాజిటివ్ థింకింగ్. సో నీ టాలెంట్ ఏంటి అనేది నీకు తెలిసినట్లయితే, దాన్ని నువ్వు నమ్ముకున్నట్లయితే, దానికి నువ్వు కొంచెం నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది యాడ్ చేసినట్లయితే నీ యొక్క పాజిటివ్ థింకింగ్ అనేది ఇంకా జనరేట్ అవుతూ ఉంటుంది. సో నీ యొక్క పాజిటివ్ థింకింగ్ వల్ల నువ్వు ఏదైతే గోల్ నువ్వు రీచ్ అవ్వాలని అనుకుంటున్నావో వాటిని ఇంకా ఈజీగా రీచ్ అవ్వచ్చు. బిలీవ్ రైట్. సో కాబట్టి నువ్వు దేనిని నమ్మాలి, రైట్ ని మాత్రమే నువ్వు నమ్మాలి. ఏది నిజము ఏది అబద్ధము అనేది నువ్వు ముందుగా చూసుకోవాలి. సో ఏది నిజము ఏది అబద్ధము అని తెలుసుకుని సో దేనికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అండ్ వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ దిస్ టాపిక్ అనేది నువ్వు తెలుసుకోవాలి. అంటే ఇక్కడ టాపిక్ అనేది ఎందుకన్నాను అంటే, సో నువ్వు ఏదైతే విషయం గురించి తెలుసుకుంటున్నావో ఆ విషయం గురించి మెయిన్ గా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి, మెయిన్ గా నీకు ఉపయోగపడేది ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. సో తెలుసుకోవడం వల్ల ఒకవేళ నువ్వు తెలుసుకున్న తర్వాత నీకు కొంచెం కన్ఫ్యూషన్ ఉన్నట్లయితే ఇంకోటి ఏం చేయాలంటే, సో ఇది కరెక్టేనా రాంగ్ గా. సో కరెక్ట్ అయితే దాన్ని ఫాలో అవ్వు, రాంగ్ అయితే దాన్ని పక్కన పెట్టేది. సో ఇదే మనం ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు మెయిన్ గా నిన్ను నువ్వు నమ్ముకున్నట్లయితే, నిన్ను నువ్వు నమ్ముకున్నట్లయితే నువ్వు మంచి పొజిషన్ కి నువ్వు వెళ్ళగలవు. నీ యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఆ యొక్క యాటిట్యూడ్ ని నువ్వు చూపించాలి. ఎట్లా చూపిస్తావు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో పాజిటివ్ థింకింగ్ గా నువ్వు నీ యొక్క యాటిట్యూడ్ ని చూపిస్తావు. కాబట్టి ఫస్ట్ గా నిన్ను నువ్వు నమ్ముకో. ఫస్ట్ నీ గురించి నువ్వు ఏంటి అనేది తెలుసుకో, తర్వాత ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకున్నావు అని అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నాను అనమాట. ప్రాక్టీస్ పాజిటివ్ విజువలైజేషన్. సో ప్రాక్టీస్ పాజిటివ్ విజువలైజేషన్. సో పాజిటివ్ విజువలైజేషన్ అంటే నెగిటివ్ పీపుల్ విల్ ఇన్స్టిల్ నెగిటివ్ థింకింగ్, అవాయిడ్ దోస్ పీపుల్ అండ్ ఎస్టాబ్లిష్ పాజిటివ్ ఇమేజ్, హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. సో నెగిటివ్ పీపుల్ విల్ ఇన్స్టిల్. సో నెగిటివ్ పీపుల్ ఏం చేస్తారు, ఎప్పుడు కూడా అంటే వాళ్ళని ఎంత మార్చడానికి చూసినా కానీ వాళ్ళు ఎట్లా ఉంటారంటే నెగిటివ్ గానే ఉంటారు.
వాళ్ళ యొక్క థింకింగ్ స్కిల్స్ ఎట్లా ఉంటాయంట, నెగిటివ్ గానే ఉంటాయి. సో ఇంకా నెగిటివ్ నాలెడ్జ్ తో ఉన్నవారు, నెగిటివ్ థింకింగ్ తో ఉన్నవారు నువ్వు ఏం చేయాలా, అవాయిడ్ చేసేసే. ఎందుకు అవాయిడ్ చేసేయాలి, ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ ఇంకా మారరు. సో వాళ్ళ యొక్క నెగిటివ్ థింకింగ్ అనేది ఎప్పటికీ కూడా పోదు. సో ఎప్పుడు నెగిటివ్ గానే ఆలోచిస్తూ ఉంటారు, ఎప్పుడు నెగిటివ్ గానే వాళ్ళు ఉంటూ ఉంటారు. కాబట్టి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నెగిటివ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో, నెగిటివ్ థింకర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళని నువ్వు అవాయిడ్ చేసినట్లయితే నీకు పాజిటివ్ ఏంటి అనేది కనపడుతుంది. సో ఇంక ఇంతకన్నా ఈజీగా ఇంకా మనం పాజిటివ్ థింకింగ్ గురించి తెలుసుకున్నక్కర్లేదు. సో నెగిటివ్ థింకర్స్ ఎవరైతే ఉంటారో, అంటే నువ్వు ఏదైనా మంచి చేస్తున్నావు అంటే వాళ్ళకి అది నచ్చకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు. సో నచ్చక వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది బాగాలేదు అది వేరే చేసుకో. సో మనకి మనం ఫ్రెండ్స్ తో చూస్తూ ఉంటాం కొంతమంది నెగిటివ్ పీపుల్స్ ని. సో వాళ్ళు ఏంటంటే, మనం ఎంత మంచి చేసినా కానీ వాళ్ళు ఎలా పోర్ట్రేట్ చేస్తారు, చెడుగానే పోర్ట్రేట్ చేస్తారు. సో ఇలా చెడుగా పోర్ట్రేట్ చేసే వాళ్ళని నువ్వు ఈజీగా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని నువ్వు అవాయిడ్ చేసేసే. సో అవాయిడ్ చేసేస్తే ఏమవుతుంది, సో అవాయిడ్ చేసేయడం వల్ల ఏమవుతుంది అంటే, నీకు వాట్ ఈస్ పాజిటివ్ థింకింగ్ అనేది అర్థమవుతుంది. సో నీకు వాట్ ఈస్ పాజిటివ్ థింకింగ్ ఏంటి, అసలు పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి అనేది నీకు అర్థం అవ్వాలి అంటే, నెగిటివ్ పీపుల్స్ ని నువ్వు పక్కకి పెట్టేస్తే అని చెప్తున్నారు. సో అట్లా ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉండాలి అంటే, నీకు గుడ్ ఫ్రెండ్స్ మాత్రమే ఉండాలి. సో వెల్కమ్ గా ఉండే వాళ్ళతోటి, అంటే ఎప్పుడు కూడా ఎవరిని ఒకరిని క్రిటిసైజ్ చేస్తూ ఉండేవాళ్ళని, సో వీళ్ళందరినీ ముందుగా నువ్వు పక్కన పెట్టేసావి, నువ్వు గుడ్ ఫ్రెండ్స్ ని వెతుక్కు. అంటే నీకు స్టడీ పరంగా యూజ్ అయ్యే వాళ్ళని, స్టడీ పరంగా నీకు హెల్ప్ చేసే వాళ్ళని నువ్వు ఉపయోగించుకో. అంతే తప్ప ఈ వాళ్ళ మాటలు చెప్పుకుని వీళ్ళ మాటలు చెప్పుకునే వాళ్ళని మాత్రం నువ్వు ఫ్రెండ్షిప్ అనేది చేయద్దు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ టు. సో మెయిన్ గా ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందే. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు గౌరవించుకో, తర్వాత ఎదుటి వాళ్ళని కూడా నువ్వు ఏం చేయాలి, గౌరవించాలి. అంతే తప్ప ఎంత పెద్ద వాళ్ళు కనిపించినా కానీ, చాలా ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా రెస్క్లెస్నెస్ అనేది ఎక్కువైపోతుంది స్టూడెంట్స్ కి కానీ. సో బయట ఎవరైనా కానీ, మెయిన్గా ఇక్కడ మన స్టూడెంట్స్ గురించి చెప్పుకోవాలి కాబట్టి, సో ఎవరైనా ఒక పక్కన లెక్చరర్ కానీ లేకపోతే ప్రిన్సిపల్ సార్ కానీ ఎవరైనా వెళ్తున్నారు అంటే, అసలు వాళ్ళు పట్టించుకోకుండా ఎవరు తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వెళ్ళిపోతూ ఉంటారు. సో వీటన్నింటికి మీరు ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మీకు తెలిస్తే ఆటోమేటిక్ గా, అంటే మేమైతే ఇప్పటి వరకు మేము అట్లా చేయలేదు, ఎవరైనా సీనియర్స్ కానీ ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూనే ఉంటాము. కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి యాటిట్యూడ్ అనేది ఎక్కువగా చూపించడం అలవాటైపోయింది, వాళ్ళకి యాటిట్యూడ్ చూపించేస్తూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళతో మేము మాట్లాడడం ఏంటి అనే ఒక మాటతో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరిని వాళ్ళు రెస్పెక్ట్ అనేది ఇవ్వరన్నమాట. సో కంపారిజన్ ఇస్ ద డెత్ ఆఫ్ జాయ్. సో కంపారిజన్ అంటే మనము కంపేర్ చేస్తూ ఉంటాము. సో పేరెంట్స్ అంటారు, పక్కింటే బాగా మంచి పని పని అన్ని చేసేస్తుంది, హెల్ప్ చేసేస్తుంది ఇది అని. సో కానీ మనము అట్లాంటి కంపారిజన్స్ ఎక్కువగా చూసుకోకూడదు. సో ఎప్పుడైతే నువ్వు కంపేర్ చేస్తున్నావో అప్పుడే నువ్వు, ఎప్పుడైతే నువ్వు వేరొక పర్సన్ తో కంపేర్ చేస్తున్నప్పుడే నువ్వు చనిపోయారు. సో ఎందుకు ఇక్కడ ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేశారు అంటే, సో కంపారిజన్ అనేది చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అంటే, కంపేర్ అంటే ఒకరితో పోల్చి చెప్పడం ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే ఎవరికి ఉండవలసిన టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండవలసిన టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఒకటి పాటలు పాడతారు, ఒకటి డాన్స్ పాడేస్తారు, ఒకటి డ్రాయింగ్ పాడేస్తారు, ఒకటి రైటింగ్ పాడేస్తారు. సో ఇలా వేరియస్ పీపుల్ హ్యావ్ దర్ వేరియస్ టాలెంట్స్. సో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. సో అందుకని మనం ఎవరితో ఎవరితో కూడా కంపేర్ చేసుకోకూడదు అని చెప్పి చెప్తున్నారు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్. ఇఫ్ యూ డోంట్, యు ఆర్ ఇన్సల్టింగ్ యువర్ సెల్ఫ్, బీ యువర్ సెల్ఫ్ అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఎప్పుడు కూడా ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. సో ఎప్పుడు కూడా ఎవరితోనూ కంపేర్ అనేది చేసుకోవద్దు. ఎందుకు కంపేర్ చేసుకోవద్దు అంటే, సో ఈ వరల్డ్ లో డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు, డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్స్. ఒకే మైండ్ సెట్ అందరికీ ఉంటుందని లేదు కదా. సో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ అనేవి
బ్యాలెన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ వరల్డ్ లో ఎవరితోనూ ఎవరు కూడా కంపేర్ చేసుకోవద్దు. సో మనం కంపేర్ చేస్తూ ఉంటాము. సో బేబీ ఆడుతున్నారు, సో కరుణ మహేశ్వరి లాగా రన్ చేస్తున్నారు, సో ఇట్లాంటివన్నీ ఏంటంటే ఇలాంటివన్నీ మనం చూడకుండా ఇట్లాగా ఎవరితోనూ ఎవరిని కంపేర్ చేయకుండా మీరు మీలాగా ఉండండి. బీ యువర్ సెల్ఫ్ అన్నది ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. అట్లానే సెట్ పాజిటివ్ గోల్స్, సెట్ పాజిటివ్ గోల్స్. సో పాజిటివ్ గోల్స్ అనేవి మీరు పెట్టుకోండి. సో ఎట్లా అంటే ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్, యూ ప్లాన్ టు ఫెయిల్ అంతే కదా, ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్. నువ్వు కనుక ఈ ప్లానింగ్ అనేది సరిగ్గా నువ్వు చేసుకోకపోతే, మంచి ప్లానింగ్ అనేది నీకు లేకపోతే నువ్వు ఆ యొక్క ప్లాన్ వల్ల నువ్వు ఫెయిల్ అవుతూ ఉంటావు. నువ్వు చదివేటప్పుడు సరిగ్గా కాన్సన్ట్రేటెడ్ గా స్టెప్స్ అనేవి చూసుకోకుండా మధ్యలో ఒక స్టెప్స్ అనేవి మర్చిపోతూ, అంటే పర్లేదు నేను చూసుకోగలనే నేను చేయగలనే అని అనుకుంటే కనుక నువ్వు ఏమవుతావు, మైనస్ అయిపోతూ ఉంటావు. అంటే అన్నీ మైనస్ అయిపోవడం అంటే ఇక్కడ ఏంటంటే ఈ పొజిషన్ నుంచి నువ్వు ఏమైపోతుంటావు, వెళ్ళిపోతూ ఉంటావు. సో అలా వెళ్ళకుండా అంటే అలా నువ్వు ఎరాడికేట్ అవ్వకుండా ఉండాలి అంటే అలా నువ్వు దారి తప్పకుండా అంటుంది. సో నీ గోల్ని తప్పకుండా ఉండాలి అంటే కరెక్ట్గా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. నీ యొక్క ఫెయిల్యూర్ అనేది, సో నీ యొక్క కాదు, సో నీ ఫెయిల్యూర్ నీ దగ్గరికి రాకూడదు. సో ఫెయిల్యూర్ అనేది రావాలి అంటే అది నువ్వు సరిగ్గా ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఫెయిల్యూర్ అనేది వస్తుంది. సో యు ఫెయిల్ టు ప్లాన్ యు ఫెయిల్, అంతే కదా. ఈ యొక్క ప్లానింగ్ అనేది సరిగ్గా లేకపోతే నువ్వు ఏమవుతావు, యు ప్లాన్ టు ఫెయిల్. సో నీ ప్లాన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. వన్ హూ ఈస్ క్లియర్ అబౌట్ హిస్ గోల్ విల్ నాట్ బి ఈజీలీ ట్రాప్డ్ అండ్ టెంప్టెడ్ అండ్ ఆల్వేస్ హ్యావ్ ఎ పాజిటివ్ టు అబౌట్ థింగ్స్ బి క్లియర్. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకి పాజిటివ్ వ్యూ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. ఎవరికి? పర్సన్స్, సో పర్సన్స్ హూ హ్యావ్ క్లియర్ అబౌట్ హిస్ గోల్. సో వాళ్ళ యొక్క గోల్ గురించి వాళ్ళకి క్లియర్గా ఉన్నట్లయితే, అంటే వీళ్ళ గురించి ఇలా చెప్పాలి, వీళ్ళ గురించి ఇలా చేయాలి అని మాట్లాడతాను ఇక్కడ. సో ఒక గోల్ గురించి చెప్పుకుంటున్నాను కాబట్టి, సో ఒక గోల్ గురించి మనం చెప్తున్నాము. అంటే ఎవరైతే ఎవరికి డిఫరెంట్ గోల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో కలెక్టర్ కావాలని కొంతమంది, పోలీస్ కావాలని కొంతమంది, టీచర్ కావాలని కొంతమంది, ఇలాగా డిఫరెంట్ గోల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఆ గోల్ పట్ల అంటే ఎవరు చేయాలనుకున్న పని పట్ల వాళ్ళకి క్లారిటీ క్లియర్నెస్ ఉన్నట్లయితే వాళ్ళు రియలిస్టిక్, ఈజీలీ ట్రాప్డ్ అండ్ టెంప్టెడ్ అండ్ ఆల్వేస్ హ్యాస్ ఏ పాజిటివ్ వ్యూ అబౌట్ థింగ్స్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ గోల్ క్లియర్గా వాళ్ళు దీని గురించి ప్లాన్ చేసుకుంటున్నారు అన్న వ్యక్తులు ఏదైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ఏమవుతారంట, సో వాళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్ వ్యూతోనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా మంచి గోల్ని రీచ్ అవుతారు, వాళ్ళకి ఎప్పుడు కూడా సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి, క్లియర్గా ఉండాలి. నువ్వు చేయాలనుకున్న పని బట్టి నువ్వు ఎలా ఉండాలి, క్లియర్గానే ఉండాలి అని చెప్పి చెప్తున్నాను అన్నమాట. బీ ఆప్టిమిస్టిక్ అండ్ రియలిస్టిక్, బీ ఆప్టిమిస్టిక్ అండ్ రియలిస్టిక్. సో ఈ తర్వాత దీని గురించి చెప్పిన తర్వాత చెప్తాను అన్నమాట. సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ థింకింగ్. ఎన్ని టైప్స్ ఆఫ్ థింకింగ్స్ ఉన్నాయంట? త్రీ టైప్స్ ఆఫ్ థింకింగ్స్ ఉన్నాయి. ఒకటి నెగిటివ్ థింకింగ్, ఒకటి పాజిటివ్ థింకింగ్, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి రైట్ థింకింగ్. నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, అండ్ రైట్ థింకింగ్. సో ఈ మూడు రైట్ థింకింగ్స్ వల్ల, ఈ మూడు థింకింగ్స్ లో ఏది మనం చూస్ చేసుకోవాలి, ఏది మనం సెలెక్ట్ చేసుకుంటే మంచి పాజిటివ్ లైఫ్ అనేది వస్తుంది అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే, సెలెక్ట్ ద లాస్ట్ వన్, బీ రియలిస్టిక్. సో రైట్ థింకింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఏ థింకింగ్ అంటే రైట్ థింకింగ్, అంటే కరెక్ట్గా మనం ఎట్లా ఆలోచించాలి అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా దీన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, దీన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే
మన యొక్క పాజిటివ్ థింకింగ్ అనేది హై లెవెల్ లోనే ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా లో లెవెల్ లోకి రాదు. మన యొక్క థింకింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, అంటే పాజిటివ్ థింకింగ్ అనేది మనకి పెరుగుతుంది తప్ప ఎప్పుడు డౌన్ అనేది అవ్వదు అని చెప్పి ఎప్పుడు మనం ఎలా ఉండాలంట, రియలిస్టిక్ గానే ఉండాలి. అంటే రియల్ గా వాట్ హ్యాపెనింగ్ అనేది మనం ఎప్పుడు చెప్తూ ఉండాలి అంటే తప్ప నెగిటివ్ థింకింగ్ అనేది మనం ఎక్కువగా కన్వే చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. సో అట్లనే ఇన్స్టిల్ పాజిటివ్ మైండ్ అట్ ద బెస్ట్ టైం. సో పాజిటివ్ టైం, సో పాజిటివ్ పాజిటివ్ అండ్ మైండ్ అండ్ ద బెస్ట్ టైం ఎలా ఉండాలి అంటే స్పెండ్ యువర్ ప్రైమ్ టైం ఇన్ ఏ డే ఆర్ లైఫ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ పాజిటివ్ థింగ్స్. సో కొంచెం టైం ఏం చేస్తావు అంటే నీ యొక్క డేలో నీ డైలీ ఏదైతే రొటీన్ ఉంటుందో ఆ డైలీ రొటీన్లో కొంచెం పాజిటివ్ థింగ్స్ ని ఆలోచించడానికి, పాజిటివ్ థింగ్స్ అనే దానికి సంబంధించిన పనులు చేయడానికి నువ్వు కొంచెం టైం అనేది ఇవ్వాలి. స్టార్ట్ యువర్ డే విత్ ద బెస్ట్ లిసనింగ్ అండ్ రీడింగ్ ఎడ్యుకేటివ్ థింగ్స్. సో నీ యొక్క డేని ఎట్లా స్టార్ట్ చేయాలన్నా బెస్ట్ లిసనింగ్ రీడింగ్ ఎడ్యుకేటివ్ థింగ్స్. సో మంచి మాటలు వినాలి, మంచి బుక్స్ మనం చదువుతూ లేకపోతే న్యూస్ పేపర్స్ మనం చదువుతూ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ మనము మన యొక్క డేని స్టార్ట్ చేయాలి. అంతే తప్ప ఎంటర్టైనింగ్ గురించి, ఎమోషనల్ స్టఫ్ గురించి మనము చూడకూడదు. నాట్ మెయిన్ ఎంటర్టైన్మెంట్ బట్ ఎడ్యుకేషన్. సో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, దానితో పాటు కంపల్సరీగా ఉండాల్సింది మనకి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కన్నా ఎంటర్టైన్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను. డోంట్ బిలీవ్ ఇన్ ఫెయిల్యూర్, డోంట్ బిలీవ్ ఇన్ ఫెయిల్యూర్. సో ఫెయిల్యూర్ని ఎప్పుడు కూడా నువ్వు నమ్మద్దు. సో ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్ ఆఫ్ సక్సెస్. ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్ ఆఫ్ సక్సెస్ కదా. సో సక్సెస్ కి ఒక స్టెప్ ఏంటి ఫెయిల్యూర్. సో దీన్ని మనం ఫెయిల్ అయ్యాము అంటే ఎందుకు ఫెయిల్ అయ్యాము, దీని నుంచి ఇంకా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలేమో అని చెప్పి మనకి ఫెయిల్యూర్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఫెయిల్యూర్ని నువ్వు యాక్సెప్ట్ చేయకు, ఫెయిల్యూర్ని నువ్వు నమ్మకు అని చెప్పి ఏమని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అట్లానే ఇంకేం చెప్తున్నారంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ విల్ లీడ్ వన్ ఇంటూ నెగిటివ్ థింకింగ్. సో ఫెయిల్యూర్ వల్ల వచ్చే భయం వల్ల ఏమంటే మీ యొక్క పాజిటివ్ థింకింగ్ అనేది నెగిటివ్ థింకింగ్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎ పర్సన్ హూ మేక్స్ నో మిస్టేక్స్ డస్ నాట్ యూజువల్లీ మేక్ ఎనీథింగ్. సో ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మిస్టేక్ అనేది కంపల్సరీగా చేస్తూ ఉంటారు. సో ఒక మిస్టేక్ మనం చేయకపోతే దానివల్ల మనకి ఎటువంటి విషయమో తెలియదు. కాబట్టి అంటే మిస్టేక్స్ చేయాలి అని ఇక్కడ చెప్పట్లేదు. సో మిస్టేక్స్ జరిగితే దాని నుంచి మనం ఒక థింగ్ అనేది నేర్చుకుంటాము అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. యు కెన్ నాట్ సెపరేట్ ద సక్సెస్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్. సక్సెస్ ని ఫెయిల్యూర్ నుంచి సెపరేట్ చేయలేము. ఫెయిల్యూర్ వస్తేనే దాని నుంచి మనం ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, ఇంకా ఎక్కువ కష్టపడాలి అనే ఒక విషయం తెలుస్తుంది అని ఇప్పటికైనా తెలుసుకోండి. ఇట్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సేమ్ జర్నీ. సో మన యొక్క జర్నీలో అది ఒక పార్ట్ అన్నమాట ఫెయిల్యూర్ సక్సెస్ అనేది. ఫాల్ బట్ రైజ్ అయిపో కానీ రైజ్ పైకి. సో అంటే ఫెయిల్ అయిపో అసలు మాను ఫెయిల్ అయిపో అని మనం చెప్పలేము. సో కొన్ని కొన్ని టైమ్స్ ఏమవుతుంది అంటే మీ యొక్క ఫెయిల్ బట్టి నువ్వు ఫెయిల్ అవుతూ ఉండొచ్చు. దాని నుంచి నువ్వు సక్సెస్ ఎలా నేర్చుకోవాలి అనేది నువ్వు ఆలోచించాలి. బ్రేక్ ద నెగిటివ్ హ్యాబిట్స్. సో నెగిటివ్ హ్యాబిట్స్ అనే వాటిని బ్రేక్ చేసే దెర్ ఆర్ బ్యాడ్ అండ్ గుడ్ ఎడిక్షన్స్. సో మంచివి ఉన్నాయి, చెడువి ఉన్నాయి. నేర్చుకోవాల్సిన విషయాల్లో మంచి ఉంది, చెడు ఉంది. ఎడిక్టింగ్ టు స్క్రీన్ కల్చర్, బిలీవింగ్ సూపర్స్టిషన్స్, ఫాల్స్ ప్రెస్టేజ్, ఐడెంటిటీ క్రైసిస్ అండ్ ఈగర్ టు డిసైడ్ లైఫ్ పార్ట్నర్ అక్సెప్ట్ టు ది నెగిటివ్ సైడ్ ఆఫ్ ద యూత్ హ్యావ్ బెస్ట్ హ్యాబిట్స్. సో మనకి యాడింగ్ టు స్క్రీన్ కల్చర్, బిలీవింగ్ సూపర్స్టిషన్స్. సో మనం స్క్రీన్ కల్చర్ ఎక్కువగా చూసినట్లయితే సో మూవీస్ చూసి కొంతమంది ఏమైపోతూ ఉంటారంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని వాళ్ళు మార్చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఒక ఫిల్మ్ యాక్టర్ని చూసి సో వాళ్ళలాగా ఉండటానికి వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. అలాంటివన్నీ చేయడం మంచిది కాదు. బ్యాడ్ హ్యాబిట్స్ అనేది కూడా పక్కన పెట్టేసి అంటే వాళ్ళు చేసేది మంచి ఉండొచ్చు. సో మంచిని నేర్చుకోండి అంతే తప్ప వాటిలో చెడు చేయకూడదు అని చెప్తారు. వాటిని మనం అలవాటు చేసుకున్నాము అంటే మనం బ్యాడ్ అయిపోతూ ఉంటాం. కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్ ని దూరం పెట్టండి. రిమూవ్ ద లేబుల్స్ ఇట్ ఆర్ ఇంపోజ్డ్ బై అదర్స్. రిమెంబర్ బట్ అండ్ బ్యాక్గ్రౌండ్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యువర్ పర్సనల్ గ్రేట్నెస్.
సో నీ పుట్టుక నీ బ్యాక్గ్రౌండ్ నువ్వు ఎప్పుడు పెడుతుంది నీ పుట్టుక నీ బ్యాక్గ్రౌండ్ అనేది నీ యొక్క ఇంకేమి ఎక్కువగా ఉపయోగపడదు. నీ యొక్క గ్రేట్నెస్ అనేది ఎక్కువగా నేను చూస్తూ ఉంటాను. నువ్వు ఎక్కడ పుట్టావు ఏ బ్యాక్గ్రౌండ్ వచ్చేవారు అని చూడరు. సో నీ యొక్క గ్రేట్నెస్ ఎంత ఉంది అంటే నీ యొక్క ఫెమిలియారిటీ ఎంత ఉంది అనేది మాత్రమే చూస్తారు. సో కాన్స్టెంట్ ఎఫర్ట్స్ ఫ్రమ్ నౌ ఓన్లీ విల్ మేక్ ఏ పర్సన్ గ్రేట్. థింగ్స్ విచ్ ఆర్ బిహైండ్ యూ ఆర్ బిఫోర్ యూ కెన్ డూ నథింగ్ బట్ విత్ఇన్ యూ విల్ డూ ఎవ్రీథింగ్. యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ వాట్ ఎవర్ థింగ్ అబౌట్. సో నీకు నువ్వు ఎదుటి వాళ్ళు ఏది ఫీల్ అవుతున్నారు అనే దానికి నువ్వు రెస్పాన్సిబుల్ ఏమి కాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళు నువ్వు చేసే పనికి నువ్వు చేసేది పాజిటివ్గానే నీకు అనిపించినా వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళ మైండ్ సెట్ ద్వారా వాళ్ళు డిఫరెంట్గా ఆలోచించుకుంటూ ఉంటారు. సో వాటి వల్ల వాటి నుంచి వచ్చే నీకు ఒక ప్రాబ్లం వల్ల నువ్వేమి క్లియర్ అవ్వసారి లేదు అని చెప్తున్నారు అనమాట. హ్యావ్ ఏ స్ట్రాంగ్ అండ్ పర్సిస్టెంట్ డిజైర్. ఎంబిషన్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సక్సెస్. పర్సిస్టెన్స్ ఇస్ ద వే టు అరైవ్ ఇన్ బిలీవ్ ఇన్ ఐ కెన్ బి. సో ఇక్కడ నాకు అదే చెప్తున్నాను. హ్యావ్ ఏ స్ట్రాంగ్ అండ్ పర్సిస్టెంట్ డిజైర్. మన స్ట్రాంగ్ డిజైర్ అనేది ఉండాలి. అంటే నేను ఖచ్చితంగా విన్ అవ్వాలి, నేను ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేయాలి. సో కొంతమందికి కొన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేయాలని ఉంటుంది. సో కొంతమందికి మంచి కాంపిటీషన్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి అని ఉంటుంది. సో ఇట్లాగా డిఫరెంట్ పీపుల్స్కి డిఫరెంట్ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు వాళ్ళ యొక్క క్యాటగిరీ డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, సో మీలో ఏముండాలి అంటే ఐ కెన్ విన్ అనే ఒక గ్రేట్ డిజైర్ అనేది ఉండాలి. సో అప్పుడు మీరు ఈజీగా ఏదైనా మీరు చేయగలరు, ఈజీగా దేనైనా మీరు బ్రేక్ చేయగలరు, ఈజీగా మీరు ఏదైనా జాబ్ని క్రాక్ చేయగలరు, ఏదైనా మంచి పనిని చేయగలరు. కాబట్టి స్ట్రాంగ్ డిజైర్ అనేది మీకు ఉండాలి. సో ఇది ఈ పాయింట్స్ అన్ని కొంచెం నేను ఒకటి చెప్పాను కదా, ఏంటంటే ఈ మూడు డెవలప్ పాజిటివ్ థింకింగ్ అనే ఒక అడిగారు అనుకోండి, మెయిన్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ యొక్క సైడ్ హెడ్డింగ్స్ అన్ని లైన్గా మీరు రాసేసింది. సో సైడ్ హెడ్డింగ్స్ ఏవైతే మనకు వచ్చారో అవన్నీ లైన్గా రాసి దాని తర్వాత ఒకదాన్ని ఒకటి అబ్రివేట్ చేస్తూ రాస్తే ఇంకా ఎక్కువ మార్క్స్ అన్ని ఎక్కువగా పడుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా సైడ్ హెడ్డింగ్స్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి మ్యాటర్ గుర్తొస్తుంది. సో ఇది ఈరోజు ఈ టూ క్వశ్చన్స్ అన్నమాట. సో ఫస్ట్ టాపిక్లో ఇది ఓన్లీ పాజిటివ్ అటిట్యూడ్ ఒక టాపిక్. సో ఇందులో టూ క్వశ్చన్స్ ఉంటాయి. సో టూ క్వశ్చన్స్ నుండి ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది మనకి అనమాట. ఈరోజు టూ క్వశ్చన్స్ చెప్తున్నాం కదా. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ నుంచి మనము బాడీ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్ కూడా మనం చూద్దాము.